నమస్తే మేడం. నమస్తే అండి. మీరు ఎక్కడ ఉంటారు అమ్మా? ఇక్కడ ఎల్లవర్ కాలనీ అండి. ఏం చేస్తుంటారు మీరు? ఏం లేదు, నేను మగ్గం వర్క్ చేసేది, హౌస్ వైఫ్. మా భర్త లేడు, నాకు నా భర్త లేడు, ఇద్దరు ఆడపిల్లలు. ఒక అమ్మాయి పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి వచ్చింది, నాకు పింఛన్ వస్తుంది, నాకు రేషన్ బియ్యం వస్తుంది. ఆయన గెలిస్తే, కేసీఆర్ గెలిస్తే బతుకుతారు ఏమన్నా పెట్టిస్తారు అట్లా అని మేము ఆలోచనతో ఆయన గెలిపించాలనుకుంటున్నాం. మరి కేసీఆర్ని ఎందుకు కోరుకుంటున్నారు? ప్రజలు ఏమంటున్నారు? మెజారిటీ వికలాంగులకు, వికలాంగులకు, వ్యవసాయం చేసే వాళ్ళకు, భర్త లేని వాళ్ళకి, ప్రతి ఒక్కరికి ఆదుకున్న ఆయన అన్న అందరికీ, ఇక ఆ అన్నని మేము గెలిపించుకోవాలనుకుంటున్నాం. మరి కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, ఈసారి గవర్నమెంట్ మా గవర్నమెంట్ అంటే మా గవర్నమెంట్ అంటున్నారు. వాళ్ళు ఉపాధి పొందిన వాళ్ళు ఖచ్చితంగా కేసీఆర్ని గెలిపించుకుంటారు. కేసీఆర్ తోటి ఉపాధి పొంది ప్రతి ఒక్కరికి పింఛన్, వికలాంగులకు పింఛన్ ఇచ్చిండ్రు, వాళ్ళకి బండ్లు ఇచ్చిండ్రు, వ్యవసాయం చేసే వాళ్ళకు కూడా ఆదుకున్నారు. అది కృతజ్ఞత మర్చిపోని వాళ్ళు అంటే గెలిపించుకుంటారు. మరి మీ వరంగల్ తూర్పు నియోజకవర్గానికి వస్తే ఈసారి టఫ్ కాంపిటీషన్ ఉంది, నువ్వా నేను అన్నట్టుగా హేమాహేమీలు పోటీలో ఉన్నారు. నరేంద్ర అన్న గెలిపించుకుంటాం మేము ఖచ్చితంగా, ఎందుకంటే ఆడవాళ్ళకి ప్రతి ఒక్కరికి సాయం అంటే ఏ రాత్రి అయినా తలుపు కొట్టినా ఆ అన్న సాయం చేయగలుగుతాడు, ఆ ధైర్యం మాకున్నది, అందుకే గెలిపించుకుంటాం అన్నమాట.